బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫైనల్ కి చేరుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి విజేతని ప్రకటిస్తారు. ప్రస్తుతం మిస్డ్ కాల్స్ హాట్స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇది శుక్రవారం అర్ధరాత్రితో ముగియడంతో ఇదంతా పూర్తయిన తర్వాతే షో నిర్వాహకులకి విన్నర్ ఎవరనేది తెలుస్తోంది. ఈ శనివారం ఆదివారం షూటింగ్ జరగనుంది. అయితే దానికంటే ముందే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజే బిగ్ బాస్ 3 విజేతగా నిలుస్తాడని ప్రకటించేసింది. గూగుల్ అసలెందుకు రాహుల్ సిప్లిగంజ్ ని విన్నర్ చేసింది అంటే, ముందస్తు సర్వేల ద్వారా పలు వెబ్సైట్స్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఊహించి ఆర్టికల్స్ ని ప్రచురించాయి. ఇక అనధికారిక పోల్స్ అన్నింటిలోనూ రాహుల్ సిప్లిగంజ్ ముందంజలో ఉండడం విశేషం. కాబట్టి గ్రాండ్ ఫినాలే ఆదివారం ప్రసారం కాబోతున్నా ఇన్ని ఆర్టికల్స్ వల్ల గూగుల్ కాస్త కన్ఫ్యూజ్ అయినట్లుంది. ఏది ఏమైనా రాహుల్ ని గెలిపించడానికి అతని ఫ్యాన్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లకు రాహుల్ కి మధ్య వ్యత్యాసం ఏంటో వ్యూయర్స్ కు తెలియచేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికైతే వరుణ్, రాహుల్, శ్రీముఖిల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో వేచి చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.